హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా వీడియోస్ని చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చెప్పడం కూడా చిన్నవాడ్ అని అనిపిస్తుంది నాకైతే మీరందరూ ఇష్టంగా నా వీడియోస్ చూసి కామెంట్ ఇష్టంగా కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిన్న హార్వెస్ట్ ఉంటే ఈరోజు గార్డెన్కి వెళ్ళానండి డ్రాగన్ కాయ మొన్న ఉడత సగం తినేసి వదిలేసింది కదా ఇంకా అది నేను కొమ్మకే వదిలేశాను పండుతుందా లేదా చూద్దామని సగం తినేసిన సరే ఎంత చక్కగా పండిపోయిందో చూడండి మన గార్డెన్లో అయితే మూడు కలర్స్ స్టెమ్స్ నేను ఆన్లైన్లో తీసుకొని పెట్టాను ఒకటి ఎల్లో కలరు ఒకటి పింక్ ఒకటి వైట్ అని చెప్పేసి నేనైతే ఆన్లైన్లో తీసుకొని పెట్టాను ఇదైతే మనకి డ్రాగన్ సెకండ్ హార్వెస్ట్ అండి ఫస్ట్ హార్వెస్ట్ ఏం చేశానో నేను వీడియో చేసి పెట్టాను మీ అందరికీ చూసే ఉంటారు తర్వాత కొన్ని కాకరకాయలు ఉన్నాయి కోసుకుందామని కోసుకుంటున్నాము చిట్టి చిట్టి కాకరకాయలు ఇవి కూడా సీడ్స్ వేసానండి ఒక్క నెల అయ్యింది సీడ్స్ వేసి నెల పది రోజులు అలా అయి ఉండొచ్చు అంతకుమించి ఎక్కువ ఏం కాలేదు కాకరకాయ తీగైతే మనం ఇంటికి తీసుకొస్తాం కాకరకాయ అవి పండిపోయినా సరే ఆ సీడ్స్ వేసుకుంటే వచ్చేస్తాయి నెల నెల రోజుల మనకి కాయలు రెడీ అయిపోతాయి అవకాశం ఉండేవాళ్ళు ఇలా పెట్టుకోండి చూసారు కదా చిట్టి చిట్టి కాకరకాయలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో నిదానంగా వెతుక్కొని తీసుకోవాలండి ఆ లోపల లోపల ఆకుల్లో దాక్కుంటాయి దొరకవు నన్ను పట్టుకోండి అన్నిటి దొంగటాడతాయి మనతో నిదానంగా ఒక్కొక్కటిగా ఆకులు జరుపుకుంటూ తీగని గట్టిగా లాగినా తీగ తెగిపోతుంది తెగిపోకుండా నిదానంగా చూసుకొని కాకరకాయలు వెతుక్కొని మరీ కోసుకోవాలా చూసారు కదా ఎంత బాగున్నాయో చిట్టి చిట్టి కాకరకాయలు రుచి కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్రై చేసినా సరే ఉల్లికారం చేసుకున్నా సరే నార్మల్గా ఫ్రై చేసినా సరే బాగుంటాయి పప్పులోకి చారాన్నంతో పాటు తిన్నా సరే ఇదొక్కటి కొంచెం పెద్దగా వచ్చింది మిగతావన్నీ చిట్టి చిట్టి కాకరకాయలు అండి మొత్తం అల్లుకుపోయేవి నాకైతే ఎత్తుక్కోవడానికి టైం పట్టింది స్లోగా మెల్లమెల్లగా తీగలు తెగిపోకుండా వెతుక్కొని మరీ కోసుకున్నాము ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి ఒక టబ్బులో పెట్టా ఒక రెండు మూడు క్యాన్లు అయితే పెట్టాము ఇంకా దానికి పందిరి ఏమి మేము వెయ్యలేదండి పందిరి వెయ్యాలి అప్పుడు మీకు చూపిస్తాను పందిరి వేసేటప్పుడు ఇంకా వేయలేదు నేను అక్కడ అవి ఉంటే టబ్బులో పెట్టాను అది కింద మొత్తం పాకేస్తుంది పందిరైతే చాలా చక్కగా వస్తాయి మనకి కాకరకాయలు వెతుక్కునే పని కూడా ఉండదు అవి చక్కగా పైకి పాకేసి కాయలన్నీ కిందకి ఇలా వేలాడుతూ కనిపిస్తాయి చాలా బాగుంటాయి ఇలా కింద పాకేయడం వల్ల మనకి కాయలు అనేవి సరిగ్గా కనిపించట్లేదు చూసారు కదా కింద మొత్తం ఇలా గుబురుగా పాకేసింది ఇది క్యాన్లో పెట్టానండి వీటికైతే స్టాండ్ ఉంది పక్కన క్యాన్లో పెట్టిన వాటికి లోపల లోపల ఉంటాయి అన్నమాట మెల్లగా చూసుకోవాలి ఆకు కూడా తింటారండి ఫ్రై చేసుకొని షుగర్ ఉండేవాళ్ళు మా గల్లీలో ఒక అంకుల్ అయితే ఉన్నారు ఆయన అడుగుతూ ఉంటాడు లేత ఆకులైనా సరే లేత కాకరకాయలు ఉంటే తీసుకురమ్మని అతనికి షుగర్ ఉంది అప్పుడప్పుడు కోసుకొని ఇస్తా ఒకటి రెండు కాకరకాయలు పచ్చిగానే తింటాను అని చెప్తాడు కొయ్యగానే తీసుకొచ్చి ఇస్తే తింటాడు చూసారు కదా ఇంకా చిన్న చిన్న పింజలు అవి ఉన్నాయి నిండగా పూత కూడా ఉంది మొత్తం కిందకి పాకేసింది ఈ తీగంతా ఇప్పుడు తీసి మారుద్దామన్నా కుదరదు తెగిపోతాయి తీగలనేవి ఇంకా ఇది చెప్పాను కదా నేను బయట ఆఫీస్లో గార్డెన్ ఉందని చెప్పాను కదా అందుకు కొంచెము చెత్త చెదారం అవి కనిపిస్తూ ఉంటాయి ఏమనుకోకండి నేను వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తాను ఇప్పుడు వర్షం పడడం వల్ల క్లీన్ చేయడానికి కూడా అవ్వట్లేదండి ఇంకా బయట కంపెనీలో ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఏమి చెప్పలేము కదా చెత్త అది వేయొద్దని చెప్పేసి అందుకని అలా ఉంది ఏమనుకోకండి చూసారు కదా చిన్న చిన్న పింజలు చిట్టి చిట్టి కాకరకాయలు ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ మనకి నెక్స్ట్ వీక్ అలా రెడీ అవుతాయి అప్పుడే రావు వారం వారం కోసుకోవచ్చు ఇంకా వెతుకుతూ ఉన్నా ఎక్కడైనా దాక్కున్నా ఏమో అనేసి మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా పండిపోయిన ఏం కాదు మనకి సీడ్స్ లాగా వాడుకోవచ్చు వేస్ట్ అనేది ఉండదు కాకపోతే ఇలా కోసుకుంటే అది ఒక హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూసారా మొత్తం ఎటు దారి దొరికితే అటు వెళ్ళి పాకేసాయి చక్కగా పువ్వులు అయితే ఇంకా నిండగా ఉన్నాయి ఈ చిట్టి కాకరకాయలు అయితే ఎక్కువ వస్తాయండి ఐదు ఆరు మొక్కలు పెట్టుకున్న సరే మనకి వారం వారము ఒక అర కిలో కిలో వరకు అయితే వచ్చేస్తాయి మనం కొనే పనేమి ఉండదు కొనుక్కొని తినే కూరగాయలు టేస్ట్ వేరు మనం పండించుకునే కూరగాయలు రుచి కొంచెం వేరేగానే ఉంటుందండి కాకరకాయలు ఇక చూసారా కాకరకాయ హార్వెస్ట్ అయిపోయింది టమాటా కూడా వేసాను ఇవి ఇంకా చిన్న కాయలు ఉన్నాయి పండలేదు ఒక టబ్బులో పెట్టానండి కొన్నే వచ్చాయి ఇవి ఇలా ఇటు సైడ్ ఉన్న వాటికైతే ఇలా స్టాండ్ ఉంది అప్పుడు నేను ఇందులో బీరపాదు పెట్టాను వాటి కోసం అని ఇలా స్టాండ్ తయారు చేశారు బీరకాయలు సరిగ్గా రాలేదని చెప్పేసి పెట్టలేదు ఇంకా తీసేసి కాకరకాయ పాదు వేసుకున్నా చూసారు కదా ఇవన్నీ ఫార్టీ లీటర్స్ క్యాన్లేనండి ఫైనల్గా మనకి ఇన్ని కాకరకాయలు వచ్చాయి చూడండి అంతసేపు వెతికి వెతికి కోసుకుంటే చూసారు కదా ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జి కాకరకాయలు చిట్టి చిట్టి కాకరకాయలు ఇవి మన కాకరకాయలు ఇన్ని వచ్చాయి చూసారు కదా ఎంత బాగున్నాయి కదా చాలా బాగుంటాయండి నేనైతే కొనుక్కొచ్చిన కాకరకాయలు అయితే పొట్టు తీస్తా వీటికైతే పొట్టు తీయకుండానే వండుతా ఇంకో బెండకాయలు కూడా లేతగా ఉన్నాయి రెండు రోజులు చూడకపోతే బెండకాయలు కూడా ముదిరిపోతాయండి ముదిరిపోకుండా కోసుకోవాలి ఇంకా ఎలాగో వెళ్ళాము కదా బెండకాయలు కూడా కోసుకుందామని అన్నీ కోసేసుకొని వచ్చేసాము ఏమేమి ఉన్నాయో లేత లేత బెండకాయలు అండి కొన్ని ముదిరిపోయినవి అయితే సీడ్స్కి వదిలేయాలి ఇంకెక్కువ ముదిరిపోయినవి అయితే అవి కూరకు కూడా పనికిరావు కదా అని చెప్పేసి అలానే వదిలేస్తా కొంచెం ఓపెన్ అవుతాయి కదా ఆ స్టేజ్లో కోసేసి ఆ సీడ్స్ అన్నీ కలెక్షన్ చేసుకొని సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి ఇంకా చూసారు కదా లేతగా ఉన్నాయి బెండకాయలు చాలా లేతగా చాలా బాగున్నాయండి ఒక మూడు నాలుగు అయితే ముదిరిపోయేవి ఇంకా ముదిరిపోయినవి కూడా తీసుకొని పక్కన పెట్టేస్తాను నేను సీడ్స్ ఇంకా నా కొన్ని ఉంచుకుంటా ఎవరికైనా కావాలంటే కూడా ఇవ్వడానికి పనికి వస్తాయి కదా అందుకని చెప్పి అలానే పక్కన పెట్టేస్తాను చూసారు కదా ఎంత బాగున్నాయో అలా కొన్ని కొన్ని వస్తాయి అనమాట అవకాశం ఉన్న కాడికి మనము పెట్టుకోవచ్చు మొక్కలు అవకాశం లేని వాళ్ళు పాపం వాళ్ళు కూడా చూసి ఎంత బాధపడుతూ ఉంటారో నేను కూడా నాకు అవకాశం లేనప్పుడు గార్డెన్ ఉంటే ఎంత బాగున్నా అనిపించేది లాస్ట్ ఇగో ఇది గోరింటాక అండి గోరింటాకు కోసుకుంటానని చెప్పాను కదా మొన్న మొన్నే కట్ చేశాను కొమ్మలన్నీ అయినా బాగా మళ్ళీ చిగురొచ్చేసింది అందుకని కోసుకున్నా చెప్పాను కదా మాకు పండగ ఉందని చెప్పేసి కొంచెం గోరెంటాకు చిట్టి చిట్టి కాకరకాయలు బెండకాయలు ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వారికి మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ డ్రాగన్ ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు ఉడత కొట్టేసింది కదండి ఇంకా పడేయడం ఎందుకు అని చెప్పేసి కోసుకొని తీసుకొచ్చేసాము ఆవుకైనా పెడదామని చెప్పేసి ఇది ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇది అవకాశం ఉండేవాళ్ళు మొక్కలు నాటుకోండి మనకు అవసరం వచ్చే కూరగాయలు మనమే పండించుకొని తింటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇది గోరింటాకు చాలా చక్కగా పండుతుంది ఆకైతే నేను అసలు ఏమి వేయకుండానే నూరుకొని పెట్టుకుంటా థ్యాంక్ సో మచ్ అండి అందరికీ థ్యాంక్